నమస్తే. హలో సార్. నమస్తే సార్. ఎప్పటి నుంచి వింటున్నా మీ పేరు, కలవడం అయితే అవ్వట్లా. నిఖిల్ ద్వారా మీ పేరు నాకు బాగా ఎక్కువ పరిచయం, సూర్య వ్యాస సూర్య నుంచి. రీసెంట్ టైంలో వివేక్ గారు మీ గురించి కొంచెం చాలా మీ టాలెంట్ గురించి, మీ వర్క్, హార్డ్ వర్క్ గురించి ఎక్కువ చెప్తుంటారు. అంతే, ఇప్పుడు ఎప్పుడు వస్తుందా ఈ సినిమా రిలీజ్ టైం వస్తుంది, ఎప్పుడు మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నాం. నాలుగు పాసిబుల్ అయింది. అదే సార్, ఎక్కడెక్కడి నుంచో ఇండస్ట్రీలోకి వస్తుంటారు, బాగా చదువుకుని వస్తుంటారు. మీరు కూడా చాలా నాకు తెలిసి ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారు, తర్వాత ఇంకేదో సమ్ అదర్ కోర్సులు కూడా చేశారు విన్నాను నేను. చెప్పడం ఏంటంటే ఏదో సమ్ ఏరోనాటికల్ సబ్జెక్టా సార్? కాలేజ్ అది సార్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్. అదే అదే. దాని తర్వాత నేను ఫిల్మ్ స్కూల్లో సినిమాటోగ్రఫీ చేశాను సార్. ట్రైనింగ్ అయ్యారు? అదే అదొక యాక్సిడెంట్. సో ఫైనల్లీ ఫిల్మ్ మేకింగ్ సార్. కానీ మీ ఫ్యామిలీలో అయితే అంత ఐపీఎస్, ఫాదర్ ఐపీఎస్ కదా? అవును సార్. మరి ఫాదర్ సాధారణంగా ఐపీఎస్లు ఐఏఎస్లు పిల్లల్ని కూడా ఐపీఎస్లు ఐఏఎస్లు అవ్వాలని కోరుకుంటారు. ఆయన హీ లెఫ్ట్ మీ అలోన్. హ్యాపీలీ లేదు, మామూలుగా ఉంటుంది సార్ లైట్గా, బట్ ఆయన ఫస్ట్ నుంచి డూ వాట్ ఎవర్ యూ లైక్ అని లెఫ్ట్ ఇట్ టు మీ. ఐమ్ ద ఓన్లీ వన్ ఇన్ ద ఫ్యామిలీ. అంటే ఫిలిమ్స్లో ఉంది అసలు కొద్దిగా దృష్టి పెట్టారా సివిల్స్ మీద? అలాగే లేదు సార్, ఐ థింక్ దాని ఇన్ఫ్లుయెన్స్ ఫిలిమ్స్లో ఉందేమో సార్. అవునా? అంటే తీసుకుంటున్న కాన్సెప్ట్స్లో సో తెలియకుండానే గ్లోబల్ ఇష్యూస్ చదవడము, అవి సినిమాల్లో పెట్టుకోవడము, ఇది ఆటోమేటిక్గా అక్కడ నుంచి వచ్చిందేమో సార్. కానీ మీరు ర్యాంక్ స్టూడెంటే కదా? పర్లేదు సార్, గుడ్ స్టూడెంట్. ర్యాంక్ స్టూడెంట్ అంటే మొదటి నుంచి సినిమా మీద దృష్టి ఉందా? సినిమానే సార్, ఇంజనీరింగ్ నుంచి చేస్తున్నాను సార్. ఇంజనీరింగ్ నుంచి ఎడిట్ చేస్తూ ఉన్నాను స్లోగా. వేరే దృష్టి పెట్టుకోవాలా? వేరేది ఏంటి సార్, ఇదే. కానీ సినిమాటోగ్రఫీ వైపు ఎందుకు వెళ్ళారు ముందే? సార్ అది యాక్సిడెంట్ సార్. యాక్చువల్లీ ఏమైందంటే నేను డైరెక్ట్ చేద్దామని, మేము వీవర్ ఏ గ్రూప్ ఆఫ్ 6 ఫ్రెండ్స్ సార్. సో ఒకడు ఎడిట్ చేద్దామని, ఒకడు కెమెరా, అంటే ఏదో అమేచర్గా అలా అనుకున్నాం, నువ్వు అది చేసే నువ్వు ఇది చేసి మనందరం కలిసి సినిమా చేసేద్దాం అని అనుకుని దిగాం. బట్ స్లోగా ఏమైందంటే సార్, ప్రాసెస్లో డైరెక్టింగ్ కోర్సెస్ త్రీ ఇయర్స్ 4 ఇయర్స్ ఇలా ఉన్నాయి, కొన్ని 2 ఇయర్స్ ఉన్నాయి. నాకెందుకో పర్సనల్గా చేయాలనిపించలేదు సార్, ఆఫ్టర్ ఇంజనీరింగ్ మళ్ళీ 2 ఇయర్స్ నేను అగైన్ మళ్ళీ అసిస్టింగ్ ఏదో అవుతుందేమో అని అనిపించి, ఎందుకో విజువల్ మీడియం మీద చిన్న అట్రాక్షన్ ఉంది సార్ నాకు. సో చేసేద్దాం సినిమాటోగ్రఫీ అని చేసేసాను సార్. యాక్సిడెంటల్గా జరిగింది సార్ అది. అంటే డ్యూరేషన్ తక్కువ ఈ కోర్సు? అది తక్కువే సార్ డ్యూరేషన్, మైండ్ స్క్రీన్లో 6 మంత్స్. సో అది ఫాస్ట్గా అయిపోతుందనే ఇంటెన్షన్తో దిగాను సార్. బట్ వెళ్ళాక తెలిసింది దీంట్లో ఇంత డెప్త్ ఉందని, చాలా లేయర్స్ ఉన్నాయనేది తర్వాత తెలుస్తూ వచ్చింది సార్. సో ఇప్పుడు యాక్సిడెంటల్గా వచ్చిన మంచి సినిమాటోగ్రాఫర్ సార్, లక్లీ బ్లెస్డ్ అనిపించుకున్నారు కదా. బట్ అంటే అది స్లో ఎవల్యూషన్ సార్. స్టార్ట్ చేసినప్పుడు రాజీవ్ మెనన్ గారి ఫిల్మ్ స్కూల్ సార్, మైండ్ స్క్రీన్. సో స్టార్ట్ చేసినప్పుడు అది డ్రాప్ అయిపోదాం అనిపించింది సార్. ఇదేదో మనకు సెట్ అయ్యేది కాదు ఇది, అంటే మోర్ ఆప్టిక్స్, మోర్ టెక్నికాలిటీస్ కూడా ఉంది సార్. స్టోరీ టెల్లింగ్ అఫ్కోర్స్ అది మేజర్ థింగే, బట్ ఈ దీస్ థింగ్స్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ సార్. దానికి సెన్సార్స్ ఏంటి, మారుతున్న టెక్నాలజీస్ని చదువుకుంటూ ఉండాలి, ఇవన్నీ ఉన్నాయి కదా సార్. చూసి మధ్యలో అనిపించింది ఇది క్విట్ కొట్టేద్దాం, సో లెట్ అస్ స్టే ఇన్ ఎడిటింగ్ అండ్ డైరెక్టింగ్ అని అనిపించింది సార్. బట్ ఎందుకో తెలియదు అది అట్లా యాక్సిడెంట్లీ సినిమాటోగ్రాఫర్గా ఆఫర్ రావడం, చేసేద్దామని దిగేయడం అలా వర్కౌట్ అయిపోయింది సార్. అక్కడ వస్తూనే ఇమీడియట్గా స్టార్ట్ చేశారా? ఇమీడియట్గా స్టార్ట్ చేశాను సార్. నాకు కొంచెం కెమెరా పట్టుకున్న ఎక్స్పీరియన్స్ కూడా లేదు సార్ పెద్దగా, చాలా తక్కువే ఉంది. బట్ స్టోరీ టెల్లింగ్ మీద కొంచెం ఐ థింక్ కొంచెం ఐడియా ఉంది సార్. ఎందుకంటే ఆ ఫిల్మ్ స్కూల్ డేస్ కంటే బిఫోర్ ఇంజనీరింగ్ అంతా కూడా ఎడిటింగ్ చేస్తూ ఉండేవాడిని. సో నాకు ఆ షార్ట్ మేకింగ్ మీద, దాని మీద కొంచెం ఐడియా ఉంది. సో నేను కొత్త డైరెక్టర్స్తో పనిచేస్తున్నప్పుడు కొంచెం షేరింగ్ ఆఫ్ ఐడియాస్ ఈజీగా వర్కౌట్ అయ్యేది సార్. అంటే ఐ వుడ్ లైక్ టు బీ లైక్ వేర్ అసిస్టెంట్ డైరెక్టర్. ఇక్కడికి వచ్చింది ఎవరు, మద్రాస్ ఎదురుగా ఎవరు ముందు ఎవరు? సార్, పవన్ సాధనేని, చందు మొండేటి, రెండు ఆల్మోస్ట్ ప్యారలల్గా జరిగాయి సార్. ప్రేమాయుష్ కాదల్, కార్తికేయ. సో యాక్చువల్లీ ఈయన ఒక డ్రాఫ్ట్ రాయడానికి ఆ సినిమాకి వచ్చారు, ప్రేమాయుష్ కాదల్కి, చందు గారు ప్రేమాయుష్ కాదల్కి. సో అన్ఫార్చునేట్లీ కుదరలేదు, ఆయన రాయలేదు, బట్ అలా పరిచయం సార్. సో అదేదో ఫార్చునేట్గా రెండు సినిమాలు ఒకటేసారి టేక్ ఆఫ్ అయిపోయినాయి లక్కీగా. కానీ ఇమీడియట్గానే డైరెక్షన్లో కూడా వెళ్ళారు? డైరెక్టింగ్ కూడా ఇమీడియట్గా సార్. అవును, అదేంటో ఏం లేదు సార్, అది గ్యాప్స్ గ్యాప్స్గా జరిగింది.
షూటింగ్ కార్తికేయ ఒకటి, ప్రేమేష్ కాదు ఒకటి, చాలా మధ్యలో చాలా గ్యాప్స్ ఉండే సార్. ఆ గ్యాప్స్లో చాలా టైం పట్టింది. సో ఆ గ్యాప్స్లో ఇంటరాక్షన్స్ ఉండేవి సార్ యాక్టర్స్తో వాళ్ళతో. ఆ ఇంటరాక్షన్స్లో ఐడియాస్ ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి కదా సార్, ఈ ఐడియా బాగుంది చేద్దామా అలా అనుకొని స్టార్ట్ అయిపోయింది సార్ అది సూర్యవంశ సూర్య. సో కొంచెం డిలే అయింది సార్, అది కూడా కొంచెం డిలే అయింది. అది కూడా డిలే అయింది సార్. అదే అంటే అది సగంలో ఉన్నప్పుడు ఇది రిలీజ్ అయింది కార్తికేయ. సో కార్తికేయ రిలీజ్ అయిన తర్వాత చేయలేదు సార్, అది ఆల్మోస్ట్ 60% అయిపోయాక కార్తికేయ రిలీజ్ అయింది. బట్ అది హిట్ అయినా కూడా ఎందుకు డైరెక్షన్కి దూరంగా ఉన్నారు? లేదు సార్, అంటే నాకు ఎందుకో అనిపించింది కొంచెం ఆడియన్స్కి నాకు చాలా రిలవెన్స్లో ఫార్ అవే ఏమో అనిపించింది సార్. అండ్ నేను అప్పుడు చూస్తున్న ఫిల్మ్స్ కూడా మోర్ ఈస్ట్రిక్ వైపు ఆర్ట్ వైపు ఉండేవి ఎక్కువ. ఇప్పుడు స్లోగా లాస్ట్ 6-7 ఇయర్స్గా రకరకాల ఫిల్మ్ మేకర్స్తో కొలాబరేట్ అవ్వడం, ఐ స్లోలీ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ ఆ పీపుల్ యాజ్ వెల్ కొంచెం. అంటే మీ థాట్ ప్రాసెస్ చాలా అడ్వాన్స్ అనుకున్నారు అప్పట్లో? అడ్వాన్స్డ్ ఏం కాదు సార్, అంటే ఐ వాజ్ డ్రాన్ టువర్డ్స్ దెమ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్లోగా ఉన్న ఫిల్మ్స్ని కూడా నేను కూర్చొని చూడగలను సార్ ఎక్కువసేపు, నాకు బోర్ కొట్టదు అంత ఫాస్ట్గా. అట్లా ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉండేది అప్పుడు ఎక్కువ. స్లోగా విన్న రకరకాల ఫిల్మ్ మేకర్స్తో మన వాళ్ళతో కొలాబరేట్ అవుతూ ఉంటే స్లోగా ఇట్ ఈవెన్చువలీ చేంజ్డ్ మన, అంటే ఒక క్లారిటీ లెవెల్కి వచ్చింది మనం ఎవరి కోసం తీస్తున్నాం ఫిల్మ్స్, ఏం చేస్తున్నాము. సో మన ఎండ్ ఆడియన్స్ ఏంటి, మనం ఏం రాస్తున్నాము, మనం హ్యాపీగా ఉండాలి, హౌ కెన్ వి క్యాటర్ టు ద ఆడియన్స్. ఇక్కడ కొంచెం ఐ థింక్ ఓవర్ ది ఇయర్స్ కొంత క్లారిటీ వచ్చింది సార్ అక్కడ. బట్ ఈలోగానే మీరు బాగా బిజీ సినిమాటోగ్రఫర్ అయ్యారు, వన్ ఆఫ్ ది బిజీ సినిమాటోగ్రఫర్ అయ్యారు. అవును సార్. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ డైరెక్షన్లోకి వచ్చారు? లేదు సార్, యాక్చువల్లీ దీనికి కారణం కోవిడ్. కోవిడ్లో ఖాళీగా ఉన్నాను కానీ సార్, చిన్న రిటైర్ అయిపోయిన ఫీలింగ్ వచ్చింది నాకు. సో అప్పుడు నాకు కంటిన్యూస్గా వర్క్ చేస్తూ ఉన్నాను, సడన్గా ఖాళీ ఉంది, ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు దెన్ ఐ స్టార్టెడ్ రైటింగ్ అగైన్. అప్పుడు స్టార్ట్ అయిన ఒక ఐడియా ఈగల్ సార్. సో అలా కోవిడ్ వాజ్ ద రీజన్ వై ఐ కుడ్ మళ్ళీ కమ్ బ్యాక్ టు డైరెక్టింగ్ సార్. ఇది మొత్తానికి చాలా చిత్రమైనటువంటి జర్నీ మీద. అవును సార్. ఒక ఐపీఎస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు, ఫిల్మ్ మేకింగ్కి వెళ్ళాలనుకున్నారు, ఫోటోగ్రాఫర్ అయ్యారు, ఫోటోగ్రాఫర్ స్టార్ట్ చేసి డైరెక్టర్ అయ్యారు, డైరెక్షన్ వెంటనే వదిలేసేసి మళ్ళీ ఫోటోగ్రాఫర్ వచ్చేట్లేదు, మళ్ళీ డైరెక్షన్లోకి వచ్చారు. చిత్రం ఇప్పుడు ఇంతకీ ఈ సబ్జెక్ట్ ఏంటి సార్? ఇది ఒక మొండి మూతబరి కథ సార్. మొండి మూతబరి కథ. సో ఈగల్ అనే పర్సన్ ఒక 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 ప్లెజెంట్లీ ఒక తలకోన లాంటి ప్లేస్లో ఉంటే రకరకాల ఫోర్సెస్ ఆయన మీదకి ఎందుకు వస్తున్నారు, అసలు అతను ఏంటి, అతని ఆశయం ఏంటి, అసలు ఏం దాచుతున్నాడు, ఇంతమంది ఫోర్సెస్కి ఏం కావాలి, ఈ ఫోర్సెస్ని ఆయన అడ్డుకుంటాడా ఆపుతాడా అనేది ఫిల్మ్ సార్. హౌ డస్ హీ స్టాండ్ అప్ టు వాట్ హీ బిలీవ్స్ ఇన్ అనేది థింగ్ సార్. కాకపోతే తీసుకున్న ఇష్యూ గ్లోబల్ ఇష్యూ, అది రిలీజ్ అయిన తర్వాత దాని గురించి గట్టిగా మాట్లాడదామని అనుకున్నాను సార్. యాక్చువల్లీ అదే చూశాను సార్. ఇది తెలియాలంటే మార్గశిరం మధ్యరాత్రి మొండి మోతబరి చేసిన మారణ హోమం వినాలి అని పెట్టాను. అంటే ఇది ఒక విలేజ్ రైతుల సమస్య కోర్ రూట్స్లోకి వెళ్ళారా? సార్ వేరే గ్లోబల్ ఇష్యూ. వేరే గ్లోబల్ ఇష్యూ. ఓకే. పర్సన్ హూజ్ స్టేయింగ్ కామ్ ఇన్ ప్లేస్ లైక్ తలకోన అనేది ప్లాట్కి స్టార్ట్. సో రకరకాల ఫోర్సెస్ వస్తూ ఉండడం, ఆ ఫోర్సెస్ అందరికీ ఏం కావాలి, వాళ్ళందరూ ఈ మీదకి ఎందుకు వస్తున్నారు, అది స్లోగా బిల్డ్ అవుతూ ఉంటుంది సార్. రషోమన్ లాంటి స్క్రీన్ ప్లే. సో మనకు రషోమన్ ఫిల్మ్స్ చూస్తే రకరకాల పాయింట్ ఆఫ్ వ్యూస్ నుంచి మనం సినిమా చెప్తూ ఉంటాం సార్. అలా ఈచ్ క్యారెక్టర్కి ఈ సినిమాలో వీ హ్యావ్ ఎ డ్రైవ్, అందరికీ ఓ డ్రైవ్ ఉంటుంది, ఆ డ్రైవ్ తెలియకుండా అందరూ ఈయన వైపుకి వస్తూ ఉంటారు. సో ఫైనల్గా వాట్ ఈజ్ ఇట్ ఆల్ హోల్డింగ్ అప్ టు అనేది ఫిల్మ్ సార్. నాకు ఎందుకు అర్థం కాలేదు మార్గశిరం మధ్యరాత్రి అన్నారు ఏంటి సార్? సెకండ్ హాఫ్ ఇస్ మార్గశిరం మధ్యరాత్రి సార్. ఆ ఫైనల్గా వీళ్ళు అందరు రీచ్ అయ్యే ఆ ఫైనల్ అపెక్స్ పాయింట్ ఇస్ మార్గశిరం మధ్యరాత్రి, ఒక వింటర్ నైట్. ఏదైనా ఒక రోజుకి మధ్యరాత్రి ఉంటుంది, నెలకు మధ్యరాత్రి ఉండదు కదా. అదే సార్, అందుకే మీరు అది ఒక్కటి చూస్తే దెన్ ఐ కెన్ ఎలాబరేట్ అండ్ ఎక్స్పాండ్ సార్. బికాజ్ నాకు యూజువల్గా మార్గశిరం ఉంది ఒక మంత్. అవును సార్. ఒక రోజుకి మధ్యరాత్రి ఉంటుంది మార్గశిరం, 14వ రోజు రాత్రి లేదా 15వ రోజు రాత్రి లేదా పున్నమి రాత్రి లేదా పాడ్యమి రాత్రి ఇవి ఉంటాయి. సో మార్గ నెలకు మధ్యరాత్రి ఏంటని నాకు అర్థం కాలే. అంటే దానికైనా ఉందా, చిన్న రిలవెన్స్ ఉంది సార్? ఇంపార్టెన్స్ ఉందా అదే అనుకున్నాను, లేకపోతే మీరు బెటర్ కదా. రిలవెన్స్ ఉంది, అది యాక్చువల్లీ సినిమాకి క్యాప్షన్గా పెట్టేద్దాం అనుకున్నాం సార్. అవునా? ఇదే సినిమాకి క్యాప్షన్ అవుతా ఎట్లుంటుంది అని చాలా పెద్దగా అనిపించి హోల్డ్ చేసాం సార్. ఆల్రెడీ ఇంగ్లీష్ టైటిల్ ఉంది, మళ్ళీ ఏదో పదం పెడుతున్నాం, ఏదో కన్ఫ్యూజింగ్ ఉంటుందేమో అని వదిలేసాం సార్. బట్ యాక్చువల్లీ రిలవెంట్, ఇట్ ఈస్ వెరీ రిలవెంట్ సార్ చూస్తే.
సార్ రవితేజ్ గారితో చేయడం అంటే ఆయనకి రకరకాల సబ్జెక్టులు ఇప్పటికే చాలా సబ్జెక్టులు చేసి ఉంటారు రీసెంట్గా. ఇది ఏ పాయింట్ తోటి ఆయన ఒప్పించారు, ఇందులో ఏముందని చెప్పి సార్? అంటే యాక్చువల్లీ నేను ఆయనతో రెండు ఫిల్మ్స్ చేశాను సార్, డిస్కో నేను బాగా ఎంజాయ్ చేశాను సార్ ఫిల్మ్ మేకింగ్ కూడా. సో అందులో నేను ఆయనలో కొన్ని ట్రేడ్స్ చూస్తూ ఉండేవాడిని. కొన్ని కొన్ని ట్రేడ్స్ ఏంటంటే ఆయన తెలియకుండానే చాలా ఎక్కువ చేయరు సార్ ఆయన, కానీ చాలా ఇంటెన్స్గా కనిపిస్తారు. కూల్గా కనపడాలనుకున్నా కూడా అంటే ఆయన ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు, ఇట్స్ ఎ వెరీ న్యాచురల్ స్పాంటేనియస్ యాక్టర్ సార్. ఇలాంటి కొన్ని ట్రేడ్స్ చూస్తూ ఉండేవాడిని సార్. నాకు సబ్కాన్షియస్గా ఉంది ఇంట్లో అలాంటి ట్రేడ్స్ని ఎప్పుడన్నా మనం ఎక్స్ప్లాయిట్ చేద్దామా, ఎప్పుడన్నా ఛాన్స్ దొరికినప్పుడు అని ఉండేది సార్. బట్ నేను ఎప్పుడు చేస్తానని అనుకోలేదు సార్ ఆ టైంకి. తర్వాత ధమాకా టైంలో నేను కోవిడ్ గ్యాప్స్ ఉండడం వల్ల ఆ టైంలో ఇదొక ప్లాట్ అంతా సెట్ చేసి మనీ అని అదే మా రైటర్ ఉన్నారు సార్, తను నేను కూర్చొని మొత్తం స్క్రీన్ ప్లే అంతా చేసాము. చేసిన తర్వాత ఇలా ఒక ఐడియా ఉంది సార్, వింటారా అని ఒక గ్యాప్లో చెప్పాము సార్, విందామన్నారు. వినేసి ఇమ్మీడియట్గా ఫైనల్ చేశారు సార్. అంటే నాకు అంత నమ్మకం లేదు సార్ ఫస్ట్, యాక్చువల్లీ ఆయన చెప్తున్నప్పుడు ఆయన ఓకే చేసేస్తారా అని. ఎందుకంటే కొంచెం డిఫరెంట్ ఫిల్మ్ సార్, ఆయన ఇమేజ్ని వాడుకొని చేస్తున్న సినిమానే. బట్ ఆయన యూజువలీ కొంచెం ప్రొయాక్టివ్గా ఇలా ఉంటారు కదా సార్, ఆ ట్రైట్ కొంచెం మనం దీంట్లో వాడలేదు. ప్రొయాక్టివ్ అనే ట్రైట్ని తీసి కూల్ అండ్ కామ్ డ్యాన్స్ ఇవన్నీ ఉంటాయి సార్, ఒక ఆల్ కమర్షియల్ ట్రైట్స్ పెట్టుకున్నాం కానీ ఆ ట్రైట్ని కొంచెం ఈ సినిమాలో వాడలేదు. సో కొంచెం మోర్ ఇంటెన్స్గా అంటే విక్రమార్కుల్లో పోలీస్ క్యారెక్టర్ ఉంటుంది సార్, అలాంటి క్యారెక్టర్స్ని, ఖడ్గంలో మన రవితేజ గారు ఉంటారు కదా, అలాంటి క్యారెక్టరైజేషన్స్ని కొంచెం బ్లెండ్ చేసుకొని చేసిన ఫిల్మ్ సార్. సో అక్కడ నాకు డౌట్ ఉండే ఆయన ఫైనల్గా ఒప్పుకుంటారని. బట్ నాకు చాలా స్లో స్లోగా ఏంటంటే సార్, ఆయనతో నేను తక్కువ ఇంటరాక్ట్ అవుతుంది సార్, కానీ ప్రతి ఇంటరాక్షన్లో ఐఎమ్ ఆల్వేస్ సర్ప్రైజ్డ్. ఓకే, ఫుల్లీ అప్డేటెడ్ సార్ ఆయన, లేటెస్ట్ సిరీస్ ఏది వచ్చిందో అది కూడా చూసేసి ఉంటారు, ఆల్ సిరీసెస్, ఆల్ కైండ్స్ ఆఫ్, అది మనం కూడా మోస్ట్లీ చూసుంటాం సార్, అది కూడా ఆయన చూసుంటారు, చెప్తారు దాంట్లో ఉన్న ఎక్సైట్మెంట్స్ చెప్తారు ఆయన. పలానా ప్లాట్స్ భలే ఇంట్రెస్టింగ్ అనిపించింది అంటారు, అలా భలే నచ్చింది ఆ యాక్టర్ అలా చేసింది బాగుంది అంటారు. ఈజ్ వెరీ ఎక్సైటెడ్ విత్ సర్టెన్ థింగ్స్ సార్, అప్పుడు అనిపించింది ఆయన చాలా ఎక్సైటెడ్, కొత్తవి చేయాలి అని ఎప్పుడు ఉంటుంది ఆయనకి. బట్ ఇట్ ఈస్ ఎ కాల్ విత్ ద ఆడియన్స్ ఇన్ ఎ వే కదండి సార్. సో అలా ఇది ఏదో కుదిరింది సార్, అలా ఆయనకోసం రాశారు ప్లాట్ సార్. అంటే ప్లాట్ స్టార్ట్ చేసినప్పుడు నేనేం అనుకోలేదు సార్, ఒక యాక్షన్ ఫిల్మ్ చేద్దామనే ప్లాట్లో అలా ఏదో సమ్ ఎగ్జైటెడ్ ప్లాట్ ఒకటి తగిలింది, ఇట్లా ఒక పర్సన్ ఒకడు ఉంటే అందరూ వస్తూ ఉంటే ఎలా ఉంటుంది అనే ఒక చిన్న ఎగ్జైట్మెంట్తో స్టార్ట్ చేసింది సార్. సో ఐ వాంటెడ్ ఎ క్యారెక్టర్ హూ ఇస్ ఒక 45-50-55 ఆ స్పేస్లో ఉండే క్యారెక్టర్ ఉండాలి అని. బట్ ఈ సార్ని ఫస్ట్ అప్రోచ్ అవ్వడానికి నాకు మైండ్లోకి రాలేదు, నేను అప్పుడే ధమాకాలో సెట్ సాంగ్లో షూట్ చేస్తున్నాను సార్, దాన్ని చాలా యాక్టివ్ ఉంటారు బయట కూడా. సో నాకెందుకో ఆ పాయింట్ ఆఫ్ టైంలో వెంటనే తట్టలేదు సార్, సార్ అడిగేచ్చేమో అనేది. కొంచెం టైం పట్టింది స్లోగా. బట్ ఒకరోజు ఏదో డిస్కషన్లో ఆయన ఇలాంటి ఐడియాస్ నేను చూస్తుంటాను ఇది అని అంటున్నప్పుడు అప్పుడు టక్మని తట్టింది, మంది యాక్చువల్లీ సార్కి బాగా సెట్ అవుతుంది బట్ చేస్తారా చేయరా అలా, అది ప్రాసెస్లో జరిగిపోయింది సార్. యాక్చువల్లీ నేను సినిమాటోగ్రాఫర్ అవడమే అది నాకు హెల్ప్. 45-55 అని అనుకోవడం రీజన్ ఏంటి సార్? అంటే పర్సన్ విత్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ లైఫ్ కావాలి సార్ ఆ క్యారెక్టర్కి. సో అంటే అలాంటి డెసిషన్ తీసుకొని అక్కడ ఉంటూ అతను ఏదైతే అనుకుంటున్నాడో దానికి ఎదురు నించోవాలంటే సో ఆ పర్సన్కి ఆ ఏజ్ ఉండాలి సార్ అని అనిపించింది నాకు. అంటే సంబడీ వెరీ యంగ్ ఉండి తీసుకుంటే ఎందుకో ఫేక్గా అనిపిస్తుంది, ఆలోచిస్తేనే ఏదో చాలా లాస్ ఉండాలి, చాలా జీవితం చూసి ఉండాలేమో అనిపిస్తుంది. ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలని అనిపించింది నాకు. మరి 45-55 పెట్టిన తర్వాత మరి హీరోయిన్లు పాటలు డ్యాన్సులు అది సార్? అంటే మనం అలాంటి ఏం లేవు సార్ ఈ సినిమాలో ఉండవా. సో ఆ స్పేస్లో ఎక్కువ చేయలేదు సార్. బట్ చిన్న ఒక ఎపిసోడ్ మాత్రం చిన్న లవ్ స్టోరీ ఉంటుంది సార్, అది కూడా చాలా ఫ్లాష్ బ్యాక్ కింద వస్తుంది అంతే సార్. అలాంటిది ఒక స్టోరీ ఉంటుంది, అందులో మీరు ఒక 10-15 మినిట్స్ ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్గా మనం చెప్తాం యాక్చువల్లీ ఆయన జీవితంలో ఏం జరిగింది అని. బట్ మీద క్యారెక్టర్ కింద ఉంటారు కొంచెం, అంటే ఈజ్ ప్లేయింగ్ ఇస్ ఏజ్ స్ట్రాంగ్ మ్యాన్, ప్లేయింగ్ ఇస్ ఏజ్ రిజిడ్గా. సో అలాంటి పాత్రలాగా చేశాం సార్. కొద్దిగా మేకప్ కూడా కొద్చెం డిఫరెంట్ తీసుకున్నట్టున్నారు చెప్పిగా ఆయన చేశారు సార్. యాక్చువల్లీ ఆయన 2 మంత్స్ ఆల్మోస్ట్ గ్యాప్ పెట్టి పెంచారు సార్. అవునా? సో డిఫరెంట్గా చేద్దాం ఈ సినిమాకి అని. సో అదంతా పెంచి రాగా ఆయన వదిలేశారు యాక్చువల్లీ మేకప్ యాక్చువల్లీ వేయలేదు సార్. అవునా? ఆయన న్యాచురల్గా వచ్చేసారు. ఆయన ఫుడ్ హ్యాబిట్స్ డిసిప్లిన్ చాలా బాగుంటుంది సార్ యాక్చువల్లీ, అది స్కిన్ మీద కనిపిస్తుంది. నేను మొన్న ఆయనతో డైరెక్ట్గా అన్నాను ఈ మధ్యకాలంలో
చూసిన సినిమాలు అంటే మీకు ఎడమ నాకు నాకు పర్సనల్గా నచ్చింది. ఆయన కూడా అదే అన్నాడు, నాకు కూడా ఇదే నచ్చింది. లేదు ఆయన యాక్చువల్లీ కూడా ఆయన హ్యాబిట్స్ వల్ల అన్నిటి వల్ల కూడా ఆయన స్కిన్ మీద చాలా డిఫరెన్స్ ఉంటుంది సార్. అంటే వీఆర్ వాట్ యు ఈట్ అంటారు కదండి, అది ఖచ్చితంగా నిజం సార్. సినిమా త్రూఅవుట్ హీరోయిన్ ట్రాక్ ఏమి ఉండదు? హీరోయిన్ ట్రాక్ ఉంది సార్, అంటే ఒక చిన్న అదొక చిన్న లవ్ స్టోరీ, బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఒకటి పెట్టాం సార్. అంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, బట్ ఇట్ ఈస్ నాట్ ద ఇష్యూ ఆఫ్ ద ఫిల్మ్ సార్. ఆ క్యారెక్టర్ ఇస్ ద సోల్ ఆఫ్ ద ఫిల్మ్. అసలు ఈ కథని మార్చింది ఒక అమ్మాయి, ఈ కథ నడిపించేది ఇంకొక అమ్మాయి, ఈ కథ కారణం ఇంకొక అమ్మాయి, ముగ్గురు హీరోయిన్లు. అంటే ఇంకొక అమ్మాయి పాప అనుకోండి సార్. సో అలా ఓకే, సో అలా సో మెయిన్ కాజ్ మీద హీరో మీద త్రూఅవుట్ యాక్షన్ సినిమా యాక్షన్ మూడ్ ఉంటుంది సార్. మనం యాక్షన్ మూడ్లో కొన్ని ఫిల్మ్స్ చూస్తూ ఉంటాం కదా సార్, అలా ఆ మూడ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది ఫస్ట్ నుంచి కూడా బిల్డ్ అవుతూ, ఏంటి ఎవరు 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 ఆ బిల్డ్ అవుతూ అవుతూ స్లోగా ఒక్కొక్కటి రివీల్ అవుతుంటుంది, అన్వీల్ అవుతుంటుంది. బికాజ్ ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క డ్రైవ్ చెప్తూ ఉంటారు, ఆ డ్రైవ్ నుంచి మనకు విల్ స్టార్ట్ సీయింగ్ ఎ గుడ్ స్టోరీ. అలా సార్ యాక్చువల్గా చెప్పాలంటే మీ సూర్య వర్సెస్ సూర్యతోటే ఒక కాన్సెప్ట్ ఫిల్మ్స్ స్టార్ట్ అయ్యాయి అప్పట్లో. ఆ తర్వాత నుంచే ఒక కాన్సెప్ట్ అనుకుని ఆ కాన్సెప్ట్ చుట్టూ కథలు కూడా అవును సార్. ఆ తర్వాత చాలా సినిమాలు ఆ కాల్ వచ్చాయి. ఇప్పుడు మీరు మాత్రం సెకండ్ ఈ సినిమా ఆ టైప్ కాకుండా మళ్ళీ కొత్తగా? అదే సార్, లేదు లేదు సార్, అంటే నాకు బేసిక్గానే యాక్షన్ ఫిల్మ్ లవర్ సార్ నేను. అంటే నాకు అది మేబీ నా ఇవన్నీ ఆ ఎలిమెంట్స్ వల్ల తెలియకుండా సమ్ ఇష్యూస్ ఎప్పుడు గ్లోబల్గానే ఉండేవి సార్, నేను వింటూ ఉండేవి చిన్నప్పటి నుంచి కూడా. సో అందుకే అనుకుంటాను సార్, కాన్సెప్ట్స్ మీదకి ఎక్కువ అట్రాక్ట్ అవుతానేమో. సో స్లోగా ఇప్పుడు డ్రామా మీద కూడా మెల్లగా డ్రామా మీద డ్రామాని ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయడం నేర్చుకుంటున్నాను సార్. సో ఇప్పుడు ముందు ఎక్కువ కాన్సెప్ట్ బేస్డ్, ఏదన్నా పాయింట్ చెప్పాలంటే కాన్సెప్టే. ఇప్పుడు కొంచెం దాన్ని డ్రామాటిక్గా ఎలా చెప్పాలి, ఎంత డ్రామా అప్ చేసి కాన్సెప్ట్ని అండర్లయింగ్ ఎలా చెప్పాలి, ఇది నేర్చుకుంటున్నాను సార్. ఆ చిన్న డిఫరెన్స్ ఉంది అప్పటికిప్పటికి. ట్రైలర్ చూస్తే మీ డైరెక్టర్ని మీ సినిమాటోగ్రాఫర్ కొంచెం డామినేట్ చేసినట్టు అనిపిస్తుంది. లేదు లేదు సార్, లేదా ట్రైలర్ అన్నాక మనం ఆబ్వియస్లీ దాంట్లో కొంచెం అందంగా ఉండే షాట్లు వేస్తాం కాబట్టి ఆబ్వియస్లీ అది అందంగా కనిపిస్తుంది సార్. బట్ సినిమాటోగ్రఫీ విషయంలో ఈ సినిమాలో నేను స్పెషల్ కేర్ ఏం తీసుకోలేదు సార్, అస్సలు వెరీ న్యాచురల్గా వెళ్ళిపోయాం. అప్పటికప్పుడు అనిపిస్తే చేసేలాగానే వెళ్ళాం. అంటే సినిమాటోగ్రాఫర్స్ ఉన్నారు సార్ ఈ సినిమాకి, యాక్చువల్లీ ఇద్దరు డిఓపీస్ ఉన్నారు. ఓకే. సో బట్ ఏంటంటే మనం షెడ్యూల్స్ గ్యాప్స్ గ్యాప్స్లో చేయడం వల్ల ఒక డిఓపీతో చేయలేకపోయాము. ఓకే. బట్ నేను ఈ సినిమాకి వేరే డిఓపీస్తో వర్క్ చేసి చాలా కొత్తగా తెలుసుకున్నాను సార్. అంటే పోలాండ్ అండ్ ఆ ఫారెన్ పోర్షన్స్ అన్ని వేరే డీపీ చేశాడు కంపెనీలని, ఆ పోలిష్ డీపీ. ఆ షార్ట్స్ చూస్తేనే కనిపిస్తుంది. యా, వాళ్ళ అప్రోచెస్ డిఫరెంట్ సార్. వాళ్ళ అప్రోచ్ ఏంటంటే షూటింగ్ ఫాస్ట్గానే అవుతుంది సార్, కానీ ప్రెప్ ఆల్మోస్ట్ ఒక 6-7 నెలలు ఉంటుంది. క్వశ్చన్స్ ఉంటాయి, ఏ షాట్ ఫస్ట్ తీస్తున్నాము, ప్లానింగ్ కొంచెం వేరేగా ఉంటుంది సార్. డిఫరెన్స్ కొంచెం మోస్ట్లీ ఈజ్ ఇన్ ద ప్లానింగ్ అంతే సార్. అది కూడా మీకు ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఖచ్చితంగా సార్, డౌట్ లేదు సార్. యాజ్ ఎ సినిమాటోగ్రాఫర్గా అది కూడా ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. అది అది ఐ థింక్ ఒక సినిమాటోగ్రాఫరే కాకుండా ఆ సినిమాటోగ్రాఫర్తో పాటు చుట్టూ ఉన్న పీపుల్ అందరిలో కూడా అది అంత ప్లాన్డ్గా చేద్దాము అనే ఇంటెన్షన్ ఉంటే వర్కౌట్ అవుతుంది సార్. అది అందుకే అక్కడ బాగా వర్కౌట్ అవుతుంది. మన దగ్గర వీఆర్ యూస్ టు స్పాంటేనియస్ ఫిల్మ్ మేకింగ్ సార్. ప్లానింగ్ ఇప్పుడు చేస్తున్నారు సార్, కొంచెం అప్ స్కేల్ ఫిల్మ్స్ వస్తున్నాయి కాబట్టి కొంచెం ప్లాన్డ్గా వెళ్ళాల్సిందే కాబట్టి చేస్తున్నారు సార్. బట్ యూజువలీ మనది కొంచెం ఫిల్మ్ మేకింగ్ ఈజ్ మోర్ స్పాంటేనియస్ సార్. మన ప్లానింగ్ అంతా హీరో చుట్టూ తిరుగుతుంది కదా. అలా లేదు సార్, అంటే లేదు సార్, ఐ మీన్ హీరో అవైలబిలిటీ, హీరో డేట్స్. అంటే యాక్చువల్లీ హీరోలు డేట్స్ ప్రాపర్గానే ఈ సినిమాని కాదు ఇన్ జనరల్ కాదు మనం ప్లానింగ్ గురించి మాట్లాడుకుంటే ప్లానింగ్ సార్. అంటే లేదు మామూలుగా కూడా సార్ నేను చూసింది వాళ్ళ డేట్స్ పర్టికులర్గా కొంచెం ముందే చెప్పేస్తారు సార్. అంటే ఏదో ఫ్రైడే కాల్ చేసి సాటర్డే షూటింగ్ అనేలా అయితే ఏమి ఉండదు సార్ హీరోస్ది, అది కొంచెం షెడ్యూల్ అయ్యే ఉంటుంది సార్. బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే వీఆర్ యూస్ టు దిస్ లాస్ట్ మినిట్ డెసిషన్ మేకింగ్. అది ఇంక వచ్చింది సార్, అంటే మనకు ఎగ్జామ్ కూడా రేపు ఉంటేనే నైట్ చదువుతాము మార్నింగ్ చదువుతాము అని ఉంది సార్. అది మనకు అట్ట ఇన్హరెంట్గా వచ్చేసిందేమో సార్ బ్లడ్లో అంతే. ఇంకా ఇప్పటికి ఇంకా అలాగే ఉందా, మీరు వచ్చి 7 ఏళ్ళు అవుతుంది కదా, ఏమైనా చేంజెస్ ఉందా? ఉంది, బట్ అందులోంచి సొల్యూషన్స్ ఎదకడంలో మనము నాకు తెలిసి మన వీఆర్ ఇన్ ద టాప్ ఇన్ దట్ స్పేస్. అంటే వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దాంట్లో సడన్గా నాకు ఏదైనా అనిపించి చిన్న చేంజ్ చేద్దాం అని అనుకున్నాం అనుకోండి సార్, కొంచెం భయపడతారు అక్కడ ఫిల్మ్ మేకింగ్ దగ్గర. ఎందుకంటే వాళ్ళు ప్రాపర్గా టెక్ రెక్కి అన్నీ చేస్తారు సార్,
సో ఇటు ఇటు ఫ్రేమ్ ఇటు జరపాలంటే మనకు మొత్తం క్యారవాన్లతో అన్నీ జరపాలంటే కొంచెం భయపడిపోతారు. మంది అదే ఉండదు సార్, ఇట్లా జరపాలంటే అన్నీ జరిపేస్తారు వితిన్ 10 మినిట్స్. సో ఇట్ ఈస్ బోత్ వేస్ సార్. మీరు వచ్చిన నాటికి ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్ అయింది ఇండస్ట్రీలోకి వచ్చి. మీరు వచ్చి 10 ఇయర్స్ ఆడేసింది. 10 ఇయర్స్ అయిపోయింది. 11-12 ఇప్పుడు ఆఫ్టర్ కోవిడ్ మన దగ్గర కూడా థాట్ ప్రాసెస్ మారిపోయింది, మేకర్స్ మారిపోయారు, కొత్త కొత్త యంగ్స్టర్స్ అంతా ఎంటర్ అయ్యారు. సో ఇప్పుడు ఏం చేంజ్ కనిపిస్తుందా మీకు అప్పటికి ఇప్పుడు? చేంజ్ అంటే సార్, దెర్ ఈస్ నో అదర్ ఆప్షన్ సార్. ఎవ్రీ 2-3 ఇయర్స్కి వీ హ్యావ్ టు డూ అవర్ కరెక్షన్ నాకు అనిపించింది సార్. అంటే నేనే కొన్ని ఫిల్మ్స్ ఒక 2-3 ఇయర్స్ తర్వాత నా వర్క్ నేనే చూసుకుంటే నాకే అనిపించేది, చేంజ్ చేయకపోతే వీ మైట్ నాట్ లుక్ రెలవెంట్ అని. సో ఇంకా దానికి ఆప్షన్ లేదు సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాయింట్లో నాకు అనిపించింది నేను ఒకటేలా స్టేజ్ చేస్తున్నామేమో సీన్స్, నేను నాలో ఉండే ఫిల్మ్ మేకింగ్ ఏమన్నా పుష్ చేసి ఫోర్స్ చేసి ఒకటే టైప్లో సీన్ డిజైన్ చేస్తున్నామా, ఎవ్రీ సీన్ ఒకేలా ఓపెన్ చేస్తున్నామా, ఈ చిన్న ఒక రిధమ్ క్రియేట్ చేసేస్తున్నామేమో అని అనిపించేది సార్. దాన్ని బ్రేక్ చేసుకోవడానికి ఎగ్జాక్ట్లీ మనకు అసలు కంఫర్ట్ లేని స్పేస్లో ఉండే డైరెక్టర్స్తో వర్క్ చేద్దాము, అంటే మనకు అసలు అలవాటు లేని ఫిల్మ్ మేకర్స్తో వర్క్ చేద్దాము, అలా చేస్తూ ఉంటే మారుతూ ఉంటుంది సార్. అది కరెక్ట్. అంటే సినిమాటోగ్రాఫర్గా అయితే ఒక టెంప్లెట్ కాకుండా డిఫరెంట్గా ఉంటుంది. సో కొంచెం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చిత్రలహరి అనే ఫిల్మ్ చేశాను, దాని తర్వాత ఇమీడియట్గా డిస్కోరాజ్ అనే ఫిల్మ్ చేశాను. సో బోత్ ఆర్ వెరీ కాంట్రాస్టింగ్ ఫిల్మ్స్ సార్. ఆ కాంట్రాస్ట్లో చేస్తూ ఉంటేనే కొంచెం మనకు ఆ డిఫరెన్సెస్ క్రియేట్ చేస్తూ ఉండగలమని అనిపిస్తుంది సార్. లేకపోతే ఒకటే జానర్లో అలా స్పెసిఫిక్ ఉంటాను. యాక్చువల్గా మాయాబజార్ నుంచి ఇప్పటిదాకా కూడా ఇప్పుడు సినిమాటోగ్రాఫర్ అన్నది చాలా కీలకం. ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళందరూ పేర్లు మనకి ఇప్పుడు ఎన్నో పేర్లు, విఎస్ఆర్ స్వామి గారి దగ్గర నుంచి రవికాంత్ నాగాయత్ నుంచి ఇలా చాలా పేర్లు ఎన్నో ఉన్నాయి, ఇప్పుడు కీలకమే. బట్ ఇంకా రీసెంట్ టైంలో ఇంకా బాగా కీలకమైన ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఇండియా టాప్ ఎవరు, టాప్ 5లో ఎవరు ఉన్నారు, టాప్ 2లో ఎవరు ఉన్నారు, వాళ్ళని పట్టుకురావాలి, ఇదంతా పెరిగింది. ఎందువల్ల అంటారు ఇది? ఇంకా అది ఇంకా ఇట్స్ లైక్ ప్రీమియం కార్స్ సార్, అంతే. ప్రీమియం మీద ఏదైనా కార్ కారే సార్, బట్ ఎందుకు ప్రీమియం కార్ అంటే ఇట్ ఈస్ ఎక్స్ట్రా కంఫర్టో లేదా ఎక్స్ట్రా స్పేస్ కోసమో, డిఫరెంట్ రీజన్స్ సార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ డేస్ కానీ, నెంబర్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ కానీ, అందులో డిఫరెన్స్ డెఫినెట్గా ఉంటుంది సార్. ఇప్పుడు స్పెసిఫిక్గా హీరోలు అడిగి మరి షారుఖ్ ఖాన్ సినిమా చేశాడా, సల్మాన్ ఖాన్ సినిమా చేశాడా, ఓకే పెద్ద సినిమాకి ఎవరు చేశారు, వాళ్ళని తీసుకువచ్చి అడిగి పెట్టి పైగా దానివల్ల చాలా హ్యూజ్ ఎక్స్పెండిచర్ అంతా పెంచుకుని, అంటే వాళ్ళు తీసుకొచ్చే ఎక్విప్మెంట్, వాళ్ళు తీసుకొచ్చే టీము, ఎక్స్ట్రా బెడ్ని పెట్టి. అంటే ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ దేర్ ఓన్ నాలెడ్జ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ సార్. అంటే అంటే మీరు అందించే దానికన్నా ఎక్కువ అందిస్తారంటారు వాళ్ళు ఏమన్నా? మీరు అంటే ఐ మీన్ మన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు అందించే కన్నా ఎక్కువ అందిస్తారంటారా? అట్లని కాదేమో కాదేమో సార్, నేను అనుకోవడం నాకు అనిపిస్తుంది ఏంటంటే మేబీ వాళ్ళు ఆల్రెడీ అంత పెద్ద స్కేల్స్ చేశారు కదా, సో వాళ్ళకి స్కేల్స్ అలవాటు ఉంటుందని అనుకోవడము, ఏదో అట్లా రీజన్స్ ఉంటాయేమో సార్. బట్ అదర్వైజ్ అంటే ఆల్రెడీ ఎగ్జాంపుల్ ఉంది అనేది ఉంటుంది సార్. సమ్ ఫర్ సమ్ పీపుల్ ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద మేజర్ స్కేల్ ఫిల్మ్ ఒకటి చేశారనుకోండి సార్, ఆ స్కేల్ ఎగ్జాంపుల్ ఉంది కదండి, మా సినిమాను కూడా ఆ స్కేల్లో పెడతారేమో అనే ఇంటెన్షన్తో మేబీ దే మైట్ అప్రోచ్ సార్. అంతే తప్ప అంటే అది ఇట్ ఈస్ ప్యూర్లీ అ లిటిల్ బిట్ ఆఫ్ లక్ గేమ్ ఆల్సో సార్. సో అది రైట్ టైం రైట్ స్పేస్ కైండ్ ఆఫ్ అంటే ఆల్రెడీ ఆ ఎగ్జాంపుల్ ఉంది కాబట్టి సులువు అయిపోతుంది అని ఐడియా అంటారా? అంటే ఇప్పుడు మిమ్మల్ని తీసుకున్నాం అనుకోండి, మీకు మళ్ళీ అదంతా మీరు ఆ ఎగ్జాంపుల్ అంతా మీకు చెప్పాలి, మీ చేత మళ్ళీ ఆ వర్క్ రాబెట్టుకోవాలి అని అనుకుంటున్నా సార్ నేను. నాకు అలా అనిపిస్తుంది, అంటే ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ ఉంది కదా, సో అందుకని. ఎందుకంటే ఒకప్పుడు దాకా మన దగ్గర అన్ని తెలుగు పేర్లు వినిపించేవి. ఓకే సినిమాటోగ్రాఫర్ అంటే మన దగ్గర స్టార్టింగ్లో వదిలేస్తే తర్వాత అంతా కూడా 80s 90s 2000 దాటిన తర్వాత దాకా మొత్తం ఎక్కువ మన ఒక 10 మంది పేర్లు ఉండి వాళ్ళే వినిపిస్తుండే. రీసెంట్ టైంలోనే మనకి ఎక్కువ ఇప్పుడు కొంచెం గ్లోబల్ అయిపోయింది సార్. అంటే విత్ లాంగ్వేజ్ బ్యారియర్ అనేది ఎంతవరకు కన్సిడర్ చేయాలో తెలియట్లేదు సార్. ఇట్ ఈస్ గ్లోబల్, ఇట్ ఈస్ ఓన్లీ అ చాయిస్ సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మా సినిమాకి వీ వెంట్ ఫర్ న్యూ మ్యూజిక్ డైరెక్టర్. బేసిక్ రీజన్ ఏంటంటే ఎక్కువ టైం స్పెండ్ చేద్దాం, కొంచెం ట్రై చేద్దాము అని. సో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్కి అంటే నాకు ఆ స్పేస్ ఉంటుందా లేదా అని ఒక డౌట్ కాబట్టి ఇలా వెళ్ళాం సార్. సో ఇట్ ఈస్ ఓన్లీ అ చాయిస్. సో అతను తెలుగుడే, బట్ నేను అతను తెలుగు తమిళ అనేది ఏం చూడలేదు సార్. నాకు ఐ వాంటెడ్ సంబడీ హూ కెన్ గివ్ మీ టైమ్, అతను టాలెంట్ ఉంది,
అంటే ఈ పెద్ద పేర్లు వెతకడం అనేది నేను ఈ సినిమాటోగ్రాఫర్లే ఎక్కువ జరుగుతాను. సినిమాటోగ్రాఫర్లే సార్, అంటే ఇట్ ఈస్ స్లోలీ, ఇట్ విల్ స్లోలీ చేంజ్ అని అనుకుంటున్నాను సార్ నేను. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర నుంచి కూడా లాట్ ఆఫ్ టాలెంట్ ఇస్ కమింగ్ సార్. ఎందుకంటే సినిమాటోగ్రఫీ పర్సూ చేసిన నెంబర్ ఆఫ్ పీపులే తక్కువ సార్ మన దగ్గర కంపారిటివ్లీ. అంటే నేను చెన్నైలో అక్కడ ఫిల్మ్ స్కూల్కి వెళ్ళాను కదా సార్, నెంబర్ ఆఫ్ పీపుల్ అంటే వేరే స్టేట్స్ నుంచి వచ్చేవాళ్ళు అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే మన స్టేట్ కొంచెం తక్కువే సార్. దీని మీద దృష్టి పెట్టేవాళ్ళు ఆ సినిమాటోగ్రఫీ మీద. ఎందుకంటే కష్టం అనా టఫ్ అనా ఏమో సార్, వాళ్ళకి ఇష్టం ఉందో లేదో తెలీదు. చాలా తక్కువ మందే వచ్చేవాళ్ళు, అంటే ఒక 100 శాంపుల్ తీసుకుంటే 5 or 6 మన స్టేట్ నుంచి వచ్చేవాళ్ళు సార్. మనోళ్ళు ఎక్కువ డైరెక్టింగ్ రైటింగ్ ఇందులో ఎక్కువ కనిపించేవాళ్ళు, బట్ కెమెరా అనే దాంట్లో తక్కువే సార్. ఇప్పుడు మలయాళీస్ తమిళ్ వీళ్ళు ఎక్కువ శాంపుల్ ఉండేది, అంటే 25-30 ఆ శాంపుల్లో ఉంటారు సార్. మనకు కొంచెం సింగిల్ డిజిట్స్లోనే ఉండేవాళ్ళు, అంటే నేను చూసిన క్రౌడ్లో నెంబర్ ఆఫ్ పీపుల్. సో ఆబ్వియస్లీ మన వాళ్ళకి డైరెక్షన్ అంటే ఇష్టమేనా లేకపోతే అది ఈజీ అనా? అది అదంటే పిచ్చి సార్, మనకు న్యాచురల్గానే సినిమా లవర్స్ కదా సార్ మన ఆడియన్స్. సో కొంచెం స్టోరీ టెల్లింగ్ డైరెక్టింగ్ చేయాలనేది ఆటోమేటిక్గా ఉంటుందేమో సార్. ఆలేరుతోనే కానీ సార్ మనకు కూడా వచ్చింది. సో ఇది నాకు కూడా యాక్సిడెంట్, నేను కూడా అది పర్సూ చేద్దామని వెళ్ళలేదు సార్, అది జరిగింది అంతే. సో జరిగాక అర్థమైంది దాంట్లో ఇంత ఉంది అని. సో అది అదొక ఓషన్ సార్ సినిమాటోగ్రఫీ అనేది, అది అది ఎవ్రీ ఇయర్ మనం అప్డేట్ అవుతూ ఉండాలి. సో లేకపోతే విల్ నాట్ బి రెలవెంట్. సో సినిమాటోగ్రాఫర్గా మీకు కొంత ఫ్యాషన్ ఉంటుంది, ఈ లెన్సులు వాడాలని కానీ లేకపోతే ఈ టెక్నాలజీ వాడాలని కానీ ఈ సినిమా ఇంకా ఈ గ్యారంటీ చూపిస్తాను. సో మీరు డైరెక్షన్ సీట్లోకి వచ్చారంటే మీకు కొంచెం ఆ విషయంలో ఇంకొంచెం ఫ్రీడమ్ ఎక్స్ట్రా వస్తుంది సార్. ఇటు అడిగేది మీరే, డెసిషన్ మీదే కాబట్టి ఈ రెండు. కానీ యాక్చువల్లీ సార్ నేను అలా అనుకున్నాను నేను కూడా, బట్ నేను అసలు ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వలేదు సార్. అవునా? ఎందుకంటే సార్ మోస్ట్ నేను రియలైజ్ అయిందంటే సార్ ఎక్కువ ముందే మాట్లాడేసుకుంటే సెట్లో ఎక్కువ మాట్లాడాల్సిన పని లేదు సార్. సో నేను ఎక్కువ సెట్లో సినిమాటోగ్రాఫర్స్తో అసలు మాట్లాడలేదు. మామూలుగానే మీరు ఎక్కువ మాట్లాడరు. అవును సార్, కానీ అసలు నాకు మాట్లాడాల్సిన అవసరం రాలేదు సార్. సో ముందే డిస్కషన్ ఎక్కువ అయిపోయేది, వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఎప్పుడు మాట్లాడాల్సి వచ్చేదంటే టైం ఏమన్నా కొంచెం ఎక్కువ అయిపోతుంది అనుకున్న దానికంటే, అంటే కొంచెం లేదు ఇట్లా చీట్ చేద్దామా ఇలాంటి డిస్కషన్స్ తప్ప అసలు లెన్సెస్ జోలికి కూడా నేను వెళ్ళలేదు సార్. ఏవో వెరైటీ వెరైటీ లెన్సులు వాడాము ఈ సినిమాకి, క్లాసులు అని ఏవో విచిత్రమైన లెన్సులు అని వాడాము సార్. ఓఎం అని ఏదో లెన్సులు వాడారు. సో సార్ నాకు కూడా కొత్త అవి, అసలు ఇమేజ్ ఎట్లా వస్తుంది అని చూస్తా ఉన్నాను. మా గ్రేడ్లో చూసినప్పుడు అర్థమైంది ఓ ఇలా వస్తుంది ఇమేజ్ అని. సో ఆ విధంగా కూడా ఒక లెర్నింగ్. అదే సార్, అది ఇమేజ్ ఇస్ ఆల్వేజ్ ఎవాల్వింగ్ సార్, అది ఏ లెవెల్కి ఎవాల్వ్ అవుతుందో తెలియట్లేదు అది. సో నైట్స్ ఇప్పుడు హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఐఎస్ఓస్ వచ్చేసినాయి, ఇంకా మూన్ లైట్లో కూడా షూట్ చేసేస్తాం సార్ 1-2 ఇయర్స్లో. సో విత్ మినిమల్ లైటింగ్ మేబీ. సో రవితేజ్ గారు లాంటి పెద్ద హీరోని ఫోటోగ్రాఫర్గా హ్యాండిల్ చేశారు రెండు సినిమాలకి, ఇప్పుడు డైరెక్టర్గా హ్యాండిల్ చేయాలి, కొంచెం ఏమైనా కష్టమని ఇబ్బంది అని ఏమైనా అనిపించిందా? అసలు కేక్ వాక్ లాగే వెళ్ళిపోయిందా? అసలు చాలా చాలా పాయింట్ టు పాయింట్, ఆయనకి కరెక్ట్గా పాయింట్ టు పాయింట్ చెప్తే అసలు చాలా క్లియర్గా సార్ ఆయన వచ్చి చేసి వెళ్ళిపోతారు. ఆయన మానిటర్ కూడా చూడరు, వస్తారు చేసుకుంటారు వెళ్ళిపోతారు. ఆయన ఎలా వచ్చిందని అడగడు కూడా లాస్ట్లో చూసుకుంటారు. అసలు ఆయన ఈజ్ వెరీ చిల్డ్ అవుట్ పర్సన్, వెరీ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ చిల్ సార్. అది ఎలా వచ్చింది షార్ట్ అని షార్ట్ అయిపోయి మిమ్మల్ని అడుగుతారు కదా. చూడు సార్ అసలు షార్ట్ అయిపోయిందని పక్కకి వెళ్ళిపోతారు ఆయన. ఆయన పక్కకి వెళ్ళిపోయి ఆయన షార్ట్ అన్నప్పుడు పిలుస్తారు, అడుగుతారు ఏంటి అని ఇన్పుట్. సో టక్కటక్క వెరీ స్పాంట్, అది ఆ మూమెంట్లో సంథింగ్ హ్యాపెన్స్ ఇన్సైడ్ హిమ్ సార్. మీరు మానిటర్ చూసుకుని అవసరం అయితే వన్ మోర్ లేదా అంటే మీరు డిసైడ్ అవ్వాలి తప్ప సార్ ఆయన వెరీ రేయర్గా ఒక 20-25 షార్ట్స్లో ఒకసారి ఎప్పుడన్నా నాకు ఎందుకు అనిపించింది ఇంకోటి చేద్దాం అనిపిస్తుంది అని అంటారు, అలాంటివి తప్ప వెరీ రేర్. ఆయన తక్కువ చేసి వెళ్ళిపోతారు సార్, అదొక స్పెషల్ ట్రైట్ ఆయనకి. సో సో ఇది ఈగిల్ అనేది చూసుకుంటే ఒక ఒక యాక్షన్ ఫిల్మ్, మీరే చెప్తాం ఒక యాక్షన్ మూడ్లో వెళ్తుంది యాక్షన్ ఫిల్మ్ సార్. ఒక ఇది యూజువల్గా మనకి సంక్రాంతి అనగానే మనకి ఒక డీఫాల్ట్గా ఉన్న ఒపీనియన్ ఏంటంటే ఫ్యామిలీ సినిమాలు, పండగ సినిమా, ఇది పండగ సినిమారా, ఇది ఫ్యామిలీ సినిమా, ఇది పండగకే, ఇలాంటి ఒక రాజ్యాంగం ఉంది మనకి కాపాడ రాజ్యాంగం. సో ఇందులో మీ సినిమాని దూర్చారు ఇప్పుడు? అంటే ఒకటే సార్, అంటే ఫిల్మ్ చూసుకుంటే నేను ఫిల్మ్ అంతా చెక్ చేసుకున్నాం బిఫోర్ సంక్రాంతి అనేది. నేను ఇప్పుడు జూన్ జూలైలో షూటింగ్ అయిపోయింది సార్ ఈ సినిమా, అప్పటి నుంచి ఇప్పటిదాకా పోస్ట్ చేసుకొని నీట్గా చెక్ చేసుకున్నాం. సో సినిమా ఎక్కడ బోర్ కొట్టట్లేదు, ఎంగేజింగ్గా ఉంది. సో డెఫినేషన్ ఆఫ్ ఎ కమర్షియల్ సినిమా ఇస్ ఎంగేజింగ్ సినిమా.
సో నాకు తెలిసింది అంతే సార్, ఈ మిగతా రూల్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో దాన్ని అంత అంటే మనం ట్రైలర్లో క్లియర్గా చెప్తున్నాం సినిమా ఇలా ఉంటుంది అని. సో అది చెప్పిన తర్వాత కూడా వేరేలా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తే మనం ఏం చేయలేము సార్, బట్ చెప్పి క్లియర్గా చెప్పిన తర్వాత వచ్చి చూస్తే నాకు తెలిసి అది ఉండదేమో అనుకుంటున్నా సార్. ఆడియన్స్కి అయితే ఆ లోటు ఉండదు సార్. అండ్ ఇది అంత సీరియస్ ఫిల్మ్ ఏం కాదు, ఒక చిన్న డార్క్ హ్యూమర్ ఉన్న ఫిల్మ్ సార్. అది ఆ ఐడియా ఆఫ్ ట్రైలర్లో ఐడియా ఆఫ్ ద స్టోరీ అనేది కొంచెం ప్రజెంట్ చేశాం కాబట్టి కొంచెం ఆ సీరియస్నెస్ కనిపిస్తుంది, కానీ బట్ యాక్చువల్లీ చిన్న డార్క్ హ్యూమర్ ఉన్న ఫిల్మ్ సార్ ఇది. అంటే బికాస్ ఇందులో చాలామంది ఫోర్సెస్ ఏవైతే ఈయన మీదకి వస్తున్నాయో చాలా ఫోర్సెస్కి చాలా ఇగ్నోరెన్స్ ఉంటుంది, ఆ ఇగ్నోరెన్స్ వల్ల మనకు చిన్న ఫన్ కనిపిస్తూ ఉంటుంది. అంటే రవితేజ్ మార్క్ ఎంటర్టైన్మెంట్ అయితే ఉండదు కదా, వేరే టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సార్. వేరే టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, ఓకే. ఎంటర్టైన్మెంట్ ఎండ్ ఆఫ్ ద డే, సో ప్రాపర్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఉన్న ఫిల్మే. బట్ ఆయన ఆయన ట్రేడ్స్లోనే అదే సార్ నేను అనేది, అంటే ఆయన ఆయన ఇమేజ్ ఆయన ఇమేజ్లో కొన్ని ట్రేడ్స్ ఉంటాయి కదా సార్, ఆ ట్రేడ్స్ వాడుకొని చేసిన సినిమానే అని. అంటే ఆయన ఇమేజ్ ఈస్ హెల్పింగ్ ద ఫిల్మ్ పుట్టిట్, అసలు ఆయన ఇమేజ్ లేకపోతే అసలు ఈ సినిమా నిలబడదు సార్, అంటే వెయిట్ సరిపోదు. సో ఆయన ఇమేజ్ని పక్కాగా వాడుకొని చేసిన సినిమానే సార్, కాకపోతే ఆయన ట్రేడ్స్లో కొన్ని ట్రేడ్స్ని ఈ సినిమాలో చూపించదలుచుకోలేదు. అంతే, అందులో ప్రోయాక్టివ్గా ఉండడము అనేది ఒక ట్రైట్ ఉంటుంది కదా సార్, అది కొంచెం సప్రెస్ చేశాం ఈ సినిమాలో, కూల్గా ఉంటారు. సార్ జూన్ జూలైకి సినిమా యాక్చువల్ కంప్లీట్ చేస్తారు మీరే చెప్పారు. అవును సార్. కానీ తర్వాత మరమండ కూడా అప్పుడప్పుడు రీషూట్లు కొన్ని వర్క్స్ అవన్నీ ఎందుకు చేశారు? రీషూట్లు ఏం లేదు సార్, బేసిక్ ఏమైందంటే ఆయన పోర్షన్ జూన్ జూలైలో అయిపోయింది, హీరో గారిది జూన్ జూలై ఆగస్ట్ 10th అట్లా అయిపోయింది సార్. అక్కడ నుంచి ఏంటంటే ఇది రషోమన్ టైప్ ఆఫ్ ప్లే కదండి సార్, కొంచెము డిఫరెంట్ క్యారెక్టర్స్ది డిఫరెంట్ డిఫరెంట్గా ఎన్హాన్స్ చేసే ప్రాసెస్లో కొన్ని అనిపించినవి కొన్ని చెక్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. సో ఆ ప్రాసెస్ తప్ప ఆయనది ఏం షూట్ చేయలేదు సార్. అప్పుడు అయిపోయింది, అప్పుడే గడ్డమ్మ ఆయన పెంచారు, దాని తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఎప్పుడు చేయలేదు. ఆ తర్వాత క్యారెక్టర్స్ కొంచెం చేంజ్ చేసేయన్నా చేశారా? ఏమీ లేదు సార్, యాజ్ పర్ స్క్రిప్ట్ ఈ సినిమా. ఏదైతే ఇది బహుశా ఫస్ట్ డ్రాఫ్ట్ ఏం రాసామో అదే దిగింది సార్ సినిమా. ఎందుకంటే ఈగలు ముందే రెడీ అయిపోయింది అన్నారు, కానీ తర్వాత ఎప్పుడు చూసినా అప్పుడప్పుడు వర్క్ చేస్తూనే ఉన్నారు. అంటే అదేంటంటే సార్, 6 మంత్స్ ఆఫ్ పోస్ట్ అనేది ఎట్లా ఉంటుందంటే సార్, మనం చూస్తాం ఇంకోటి ఏదో చేద్దాం అనిపిస్తుంది, ఇంకా చేద్దాం అనిపిస్తుంది. అంటే వెరీ గుడ్ టైం ఫర్ పోస్ట్. సో ఆ ఎన్హాన్స్మెంట్స్లో మేము చిన్న చిన్నవి ప్యాచ్లు కరెక్ట్ చేసుకోవడం తప్ప కరెక్ట్ అని కూడా అనలేదు సార్, ఎన్హాన్స్మెంట్ అనొచ్చు. ఇంకొంచెం ఎన్హాన్స్ చేస్తే ఇంకొంచెం వైబ్ పెరుగుతుందేమో, ఇది వెరీ న్యాచురల్ ప్రాసెస్ సార్, అది ఉండడం మంచిది నన్ను అడిగితే. కానీ డైరెక్టర్ల మీద ఆ కాంప్లిమెంట్ కూడా, ఎంత టైం ఇచ్చినా ఇంకా లాస్ట్ మినిట్లో ఏదో చేస్తుంటారు, తప్పని అంటుంటారు. ఈవెన్ సపోజ్ ఇప్పుడు జనవరి రిలీజ్ అన్నారు, రెడీ అయిపోయింది, రేపు దీన్ని మార్చ్ రిలీజ్ అనుకోండి, అప్పుడు కూడా మళ్ళీ ఇంకా 100% సార్, ఇప్పుడు ఏదో చేద్దాం అనిపిస్తుంది. అదే అది మీరే కాదు, అందరు డైరెక్టర్ సార్. అంటే అది ఇట్ ఇస్ ద ప్రాబ్లమ్ విత్ ఎనీ ఆర్టిస్ట్. అంటే ఒక ఆర్టిస్ట్ అనేవాడికి ఉన్న ప్రాబ్లం సార్ అది, ఏదో ఒకటి చేద్దాం అనే తపన ఉండదు సార్, ఉండదు. అది రిలీజ్ అయిన తర్వాతే అది దాని మీద దాన్ని మనం అబాండన్ చేయగలం సార్. ఎందుకంటే చాలామంది నిర్మాతలు మాట నోటి నేను అలాంటి మాట విన్నాను, మావాడు ఇంకా ఎన్ని రోజులు ఇచ్చినాక చెప్తూనే ఉంటాడు, మావాడు తప్పదు సార్, మావాడు ఎన్ని రోజులు ఇచ్చినాక చేస్తూనే ఉంటాడు అని సరదాగా ఇలాంటి మాట వింటూ ఉంటాను. మేము ఆల్మోస్ట్ 2-3 వర్షన్ల స్కోర్లు చేసాం. అవునా? ఫస్ట్ వర్షన్ చేసాం, దాని తర్వాత ఇంకో స్టైల్ ట్రై చేద్దాం, ఇంకోటి ట్రై చేసాం అట్లా. సో అది ఇంకా నిరంతరం ప్రాసెస్ సార్. సో మీ 2వ సినిమా సడన్గా 2వ సినిమా టెన్షన్ ఒకటి ఉంటుంది డైరెక్టర్లు అందరికీ చాలామంది సార్, పైగా ఇంత టఫ్ కాంపిటీషన్లో వస్తుంది. అవును సార్. ఏమైనా టెన్షన్ అనిపిస్తుందా? ఏమనిపించట్లేదు, నర్వస్నెస్ ఉంది సార్. అంటే చాలా ఇయర్స్ తర్వాత చేస్తున్నాం కానీ సార్, ఆ నర్వస్నెస్ అయితే ఉంది సార్. ఫిల్మ్ మీద కాదు, ఏమవుతుంది అనే చిన్న యాంగ్జైటీ ఉంటుంది కానీ సార్, అది ఉంది తప్ప నాట్ రియలీ వరీడ్ అబౌట్ అదర్ థింగ్స్ సార్. సో వేరే ఫిల్మ్స్ అనేది ఇంకా మనం కెరీర్ మీద మీకు నర్వస్నెస్ అక్కలు, ఎందుకంటే మీరు ఆల్రెడీ ప్రూవ్డ్ మంచి ఫోటోగ్రాఫర్. అంటే మీ డిమాండ్ మీకు ఉంటుంది, మీ సినిమాలు మీకు ఉంటాయి, బట్ డైరెక్టర్గా అదే సార్. అందుకే సార్, అంటే మనం చెప్పిన స్టోరీ టెల్లింగ్కి రెలవెన్స్ ఉందా లేదా అనేది టెస్టింగ్ పాయింట్ కాదు సార్. సో అది ఆ నర్వస్నెస్ ఉంది సార్, ఇన్ ఏ గుడ్ వే సార్. అంటే మీ థాట్ ప్రాసెస్ ప్రకారం ఈ సినిమా స్టోరీ టెల్లింగ్ స్క్రీన్ ప్లే ఏదైనా అడ్వాన్స్డ్గా ఉంటుందా? ఒక రెగ్యులర్ ఫార్మాట్లోనే ఉంటుంది, రెగ్యులరే సార్. కొంచెం స్క్రీన్ ప్లే చేసిన విధానం కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాం. అదే స్క్రీన్ ప్లే మన విరుమాంది రషోమన్ టైప్ ఆఫ్ ప్లే. సో బట్ మన చాలా ప్రాసెస్ దగ్గరగా బేసిక్గా అది నీట్గా అర్థం అవ్వడానికి తీసుకున్న పాత్రలందరూ కూడా కరెక్ట్గా మన పీపుల్కి రెలవెంట్గా ఉండే పీపులే సార్. అంటే మన నవదీప్ గారు కానీ, శ్రీనివాస అవసరరావు గారు కానీ, వినయరాయ్ గారు కానీ, మన అనుపమ కానీ, కావ్య కానీ, అజయ్ ఘోష్ గారు కానీ, ఇలాంటి దేర్ ఆల్ వెరీ ఫైన్ ఆర్టిస్ట్ సార్. అంటే నాకు చేస్తుంటే అనిపించింది, ఇందులో చాలామందితో నేను ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాను,
ఒక అనుభవం తప్ప మోస్ట్ ఆఫ్ దెమ్ నేను ఫస్ట్ టైమే వర్క్ చేస్తున్నాను సార్. సో నేను చాలా షాక్ అండ్ సర్ప్రైజ్ అయ్యాను, మన దగ్గర ఇంత ఇంటెన్స్ యాక్టర్స్ ఉన్నారు అని. కానీ అన్ని డైలాగ్లు అన్ని ఆ డైలాగ్ కూడా అనిపిస్తారు, వీడు ఎంతమందితో సమ్మ పెట్టుకున్నాడు అని అంతమంది చూపిస్తారు, నక్సలైట్లని, ఇంటర్నేషనల్ని, మాఫియాని. ఏంటి కానీ అంత పెద్ద స్పాన్ ఉంటుంది. అవును సార్, అందుకే సార్ ఆ ఇష్యూ గ్లోబల్ ఇష్యూ కాబట్టి జస్ట్ కొంచెం రిలీజ్ తర్వాత అయితే కొంచెం డైసెక్టెడ్గా మాట్లాడచ్చు అనిపించింది దాని గురించి. సో నావల్ పాయింట్, గ్లోబల్. అవును సార్, నావల్ పాయింట్ మనం ఎక్కువ స్ట్రెస్ చేయదులేండి, ఎందుకంటే మీ సినిమాకి కోర్ పాయింట్ అదే, కోర్ పాయింట్ అదే కాబట్టి మనం ఇబ్బంది పెట్టకూడదు. సో సినిమా ఫైనల్గా మీరు చూసారా? అయిపోయింది సార్. బాగా వచ్చిందా? చూసి చూసి నేను ఎడిట్ కూడా చేశాను కాబట్టి. సో బట్ మోస్ట్ సాటిస్ఫాక్షన్? వెరీ సాటిస్ఫైడ్ సార్. సో ఇంకా ఎక్కువ చూసే కొద్ది ఇంకా ప్రాబ్లమ్స్ వస్తాయి సార్, ఇంకా సరిపోద్దు అనిపించింది. కాంపిటీషన్లో రావద్దు, నెల రోజులు వెనకాలని చెప్పండి పెట్టేస్తారు కాబట్టి మీరు ఇంకో నెల రోజులు టైం దొరుకుతుంది. అది సార్, వెరీ మచ్ డన్ సార్. అంతా అయిపోయింది వర్క్ అంతా కూడా, లాస్ట్ స్టేజ్ ఆఫ్ సీజీస్ అక్కడ ఉన్నాం అంతే సార్. ఇంకా ఉన్నాయా వర్క్? అంటే లేదు సార్, ఫైనల్ రిఫైన్మెంట్ ఆఫ్ సీజీస్ అవి చేస్తున్నాం తప్ప ఇంకా కంఫర్ట్ అయిపోయిన వర్క్ ఏం లేదు. అంత కంఫర్టబుల్ వర్క్, స్కోర్ కూడా అయిపోయింది, వెరీ రిలాక్స్డ్ స్పేస్. అది డౌట్గా ఉంది, 10 డేస్లో రిలీజ్ ఉంది, ఏం వర్క్ లేదే అనే ఫీలింగ్ ఉంది. ఈ మధ్యకాలంలో రవితేజ్ గారికి సరైన హిట్ పడలేదు ధమాకా తర్వాత, ఫ్రాంక్లీ. ఆయన పడితే అది వేరేలా ఉంటుంది సార్. ఆయనకి ఎలా ఉంటుంది అంటే ఒక హిట్ పడుతుంది, అది ఒక లెవెల్లో ఉంటుంది, అది తర్వాత 2-3 అలా వెళ్తాయి, మళ్ళీ టఫ్ అయ్యాలి, మనం ఒక పెద్ద హిట్ పెడతారు మళ్ళీ. సో అలాంటి హిట్ అవ్వాలి మీ సినిమా. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా ఈ సినిమా అంత పెద్ద హిట్ అయ్యి మళ్ళీ రవితేజ్ గారు సత్రమని లేవాలి. థ్యాంక్యూ సార్. మీరు కూడా కంటిన్యూగా సినిమాలు చేయాలి, ఎందుకంటే నాకు మీకు తెలుసు మీ ఐడియాలజీ, మీ థాట్ ప్రాసెస్. మీరు కంటిన్యూగా డైరెక్టర్గా కూడా సినిమాలు చేయాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.